అప్పుడు దాని మీద విచారణ ఆగిపోయింది, ఈ నిలోపు చనిపోయాడు, మళ్ళీ ఎన్నికవడం గెలవటం ఆ కారణంగానే గెలిచాడు రాజశేఖర్ రెడ్డి. ముస్లిం ఓట్లు సాలిడ్గా పడ్డాయి, ఎందుకని ఇంత కష్టంలో కూడా జాగ్రత్తగా మన గేమ్ నడిపాడు మనోడు అన్నటువంటిది అతన్ని నమ్మారు, అందుకే అతనికి ఓటేశారు. ఏ శాఖ రాజ్యాంగ ధర్మాసనంలో విచారణ వచ్చే లోపు ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ గెలిచాడు, ఈ లోపు చనిపోయాడు కదా ఆయన. తర్వాత ఏం చేశారంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక విచిత్రమైన జడ్జిమెంట్ ఇచ్చింది, రిజర్వేషన్స్ ఇట్లాగా దీని మీద మేము విచారిస్తాం, టైం పడుతుంది, ఈ లోపుగా దీంట్లో అంటే ఈయన చివరిలో ఏం చేశాడు, డైరెక్ట్ ముస్లిం అని కాకుండా బీసీఈ పెట్టాడు, బీసీఈ అని చెప్పేసి వాళ్ళని ముస్లింలో ఉన్న కులాలు కసాయి రకరకాలు ఉంటాయి వివేకుల అట్లాగా వాళ్ళకి ఇస్తున్నట్టుగా పెట్టాడు. దాన్ని 50% దాటకూడదు కాబట్టి 50% లోపు పెట్టుకోండి, అంటే 4% పెట్టుకోండి, మిగతాది మేము విచారించి ఇది కరెక్టా కాదా, కులవారీగా ముస్లింలు కూడా బీసీలోకి చేర్చలేదన్నది తెలుస్తామని చెప్పారు. దానికి ఆ రోజుల్లో తెలుగుదేశం ఏమైంది, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి మీ బీసీలకు రిజర్వేషన్ కడుపు కొట్టారు అని చెప్పింది. వాస్తవంగా బీసీల పార్టీ తెలుగుదేశం నిలదీయచ్చు కదా, దాని మీద గొడవ చేయొచ్చు కదా, ముస్లింలు ఓట్లు పోతాయి అనుకుని బీసీ ఓట్లు కూడా పోగొట్టుకుంది. బీసీలు అంటే సింపతి సంపాదించింది అయ్యో అన్నాడు, పోనీ వచ్చాక తీసేసిందా.